హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో దోశలు రౌండ్గా రావాలి పేపర్లాగా రావాలి అలా మనం కూడా ఆయిల్ ఎక్కువ యూస్ చేయకుండా దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి వాటిని ఫాలో అయితే మనం ఈజీగా దోశల్ని చిన్నవాళ్ళు చిన్న పిల్లలైనా మగవాళ్ళైనా ఈజీగా వేసుకోవచ్చు అనమాట చాలా తొందరగా కూడా అయిపోతాయి ఇక చూడండి నేను ప్యాన్ ప్యాన్ అయితే ఆయిల్ని యాడ్ చేయట్లేదు ప్యాన్ ఆల్రెడీ హీట్ అవుతుందనమాట సో ఇక్కడ బ్యాటర్లో మనము జస్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇంచుమించు ఒక సిక్స్ దోశలు అవుతాయి నేను జస్ట్ కొంచెమే యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీరు ఎంత బ్యాటర్ ఉన్నా కూడా తక్కువ వేసుకున్నా కూడా నో ప్రాబ్లం అనమాట సో ఇప్పుడు ఇక్కడ ప్యాన్కి ఎలాంటి ఆయిల్ని అప్లై చేయలేదు అదే చూపిస్తున్నాను మీకు సో నెక్స్ట్ మనము స్పూన్తో కూడా వేయొద్దండి గరిటతో వేస్తారు కదా చాలామంది అలా వేసినట్టయితే ఒక ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా వచ్చేస్తుంది అలా వేయడానికి చాలామందికి రాదు కూడా సో అలాంటి వాళ్ళు కొత్తగా బిగినర్స్ అయితే ఈజీగా హోటల్స్లో కూడా మామూలుగా ఇలాగే వేస్తారు ఒక స్టీల్ కప్ తీసుకోండి కింద బేస్ అనేది ఫ్లాట్గా ఉండేటట్టు చూసుకొని ఆ కప్ ఫుల్గా తీసుకొని ప్యాన్ పైన వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా రౌండ్గా జస్ట్ మనకి ఒక థర్టీ సెకండ్స్లో వేసేస్తామన్నమాట థర్టీ సెకండ్స్ కూడా పట్టదు నాకైతే జస్ట్ ఫిఫ్టీ సె ఫిఫ్టీన్ సెకండ్స్ లేదా టెన్ సెకండ్స్ అలా పడుతుంది సో ఇప్పుడు మనకు అది కాలిన తర్వాత అదే లేస్ వస్తుంది అనమాట దోశ మనం లాగాల్సిన అవసరం లేదు ఇంకా అసలు కదిలిస్తే సరిపోతుంది సో దాన్ని మనం వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ప్యాన్ని జస్ట్ మనము ఆయిల్ ఎలాంటి ఆయిల్ లేకుండా వెట్ క్లాత్ ఉంటుంది కదా వెట్ క్లాత్తో జస్ట్ మనము క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని మళ్ళీ సేమ్ అలాగే పోసుకోవాలన్నమాట అలాగే స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని దోశలు కూడా ఇలాగే మనకి ఒక టెన్ మినిట్స్లో అన్నీ రెడీ అయిపోతాయి చాలా ఫాస్ట్గా కూడా మనం అంటే మనము దాన్ని ఎలా కాల్చుకునే తీరుగా ఉంటుంది కదా మీకు ఎక్కువ బ్రౌన్ కలర్ కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఎక్కువసేపు పెడితే మొత్తం దోశ బ్రౌన్ కలర్ అవుతుందనమాట సో ఇలా పేపర్ లాగా వస్తుంది చాలా సన్నగా వస్తుంది మళ్ళీ అలాగే రౌండ్గా వస్తుంది మళ్ళీ ఆయిల్ ఎక్కువ తినకుండా మనకి ఆయిల్ ఎక్కువ మంచిది కాదు కాబట్టి వన్ టీ స్పూన్ దోశలు వన్ టీ స్పూన్ వేసుకుంటే మనం ఇంచుమించు ఎనిమిది పది దోశలు అయితే వేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది మళ్ళీ మనం దోశ దోశకి పైన కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు పైన కూడా ఆయిల్ని ఇలా ఫ్లోట్ అవుతుందనమాట ఆయిల్ పైన దోశ పైన కూడా మనం దానిపైన డైరెక్ట్గా ఏదైనా మసాలాలు పెట్టుకొని కూడా మనం దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తారు కదా ఎంత సన్నగా ఉందో చూస్తున్నారు కదా చూడండి పేపర్ లాగా వస్తుందనమాట అలాగని మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది అనమాట ఎక్కువ కొంచెం స్క్రీ మనకి ఎక్కువ పేపర్ లాగా ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది సో ఇప్పుడు నేను ఇంకొక దోశ కూడా అలాగే వేసుకొని చూపిస్తున్నాను అన్నీ కూడా అలాగే వేసుకున్నాను వేసుకుంటానండి నేను ఎప్పుడైనా కప్తోనే వేస్తాను చాలా ఈజీగా వస్తాయి రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు చిన్నపిల్లలు మగవాళ్ళు చాలా ఈజీగా వేసుకోవచ్చు ఎంత సన్నగా కావాలనుకున్నా ఎంత దొడ్డుకు కావాలనుకున్నా రెండు కప్పులు వేసుకుంటే దొడ్డుగా వస్తుంది వన్ కప్ వేసుకుంటే సన్నగా వస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో చాలా వేసుకోవడానికి రాని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చూపించాను ఎవరైనా తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ ఎవరైనా ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఐకాన్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్